వచ్చే నెల 4వ తారీఖున మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్లు భవనాల శాఖకి మరి అలాగే ఎన్హెచ్కి సంబంధించినటువంటి వివిధ పథకాలకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు రవాణా శాఖ మంత్రులైనటువంటి గౌరవనీయులు గడ్కరీ గారు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయబోతున్నారు. దాదాపు 6000 కోట్లకు పైచిలకు పనులకు సంబంధించి శంకుస్థాపనలు అలాగే దాదాపు 5700 కోట్లకు పైచిలకు మొత్తాలకు సంబంధించిన వర్కులు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికి కూడా శంకుస్థాపన ఇనాగరేషన్ ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. మరి వాటిలో ముఖ్యమైనవి ఈరోజు విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి కనకదుర్గ వారధి కానివ్వండి, అలాగే బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానివ్వండి, ఈ రెండు కూడా అందులో భాగమైనవి. మరి వాటి పరిశీలనార్థం మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది 4వ తారీఖు లోపు ఏవైతే చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి చేసి 4వ తారీఖు మరి రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల కోసం మరి ఈ ప్రాజెక్టులను రెండింటిని కూడా జాతికి అంకితం చేయబోతున్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అంతే ప్రాధాన్యాన్ని తప్పుకోకుండా అభివృద్ధికి కూడా ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కేవలం ఒక్కరోజులోనే దాదాపు 12,000 కోట్లకు పైచీలకు మొత్తానికి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం మరి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మరి భారతదేశ చరిత్రలో కూడా ఇంతకు మునుపెన్నడూ కూడా ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా మరి ఈ రాష్ట్రాభివృద్ధికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఈ ప్రభుత్వం అంతా కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 4వ తారీఖు మరి ఈ రెండు ప్రాజెక్టులతో పాటు దాదాపు 13 అంటే కనకదుర్గమ్మ వారి వారిది అలాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవరు వీటితో పాటు దాదాపు 13,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులన్నీ కూడా మరి చేయబోతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు నూతనంగా మంత్రిగా వచ్చినటువంటి శంకరనారాయణ గారు అలాగే దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఈనాటికి పూర్తి చేసుకోవడానికి నోచుకున్నటువంటి ప్రధాన కారకులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు అలాగే వారి డిపార్ట్మెంటు అందరూ కూడా వారందరికీ అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు అంటే గతంలోనే 2014కి ముందే మేమందరం కూడా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ ఉండగానే ఆ డిపిఆర్కి 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆలోచన చేసి దీన్ని ఎలాగైనా సరే తీసుకురావాలని ఏదైతే కృతనిశ్చయంతో ఉన్నామో విజయవాడ నగర ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నామో అది గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 14 నెలల కాలంలో ఆగమేఘాల మీద ఆర్ఎన్బి డిపార్ట్మెంటు పూర్తి చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. ఇందాక మంత్రి గారు చెప్పారు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రంలో రోడ్ల నిమిత్తం కేంద్రంతో రాష్ట్రం కలిసి రేపు 4వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఇది కళ్ళు లేనటువంటి కబోదులు లేకపోతే అబద్ధాలు ప్రచారం చేసేటటువంటి వాళ్ళు గత ప్రభుత్వంలోనే మొత్తం అంతా జరిగిపోయింది వెలిగిపోయింది అని చెప్పేటటువంటి వాళ్ళు కనువిప్పు కావాలి. ఇది ఆలోచన ఎప్పుడో అంకురార్పణ చేయడం జరిగింది, అమ్మవారి చెంత ఒక ప్రాజెక్టు తీసుకురావాలని దానికి తగిన ఏర్పాట్లు జరిగినాయి, కేంద్రం సహకరించింది, గత ప్రభుత్వం వదిలేసింది, ఈ ప్రభుత్వం పూర్తి చేసింది. ఖచ్చితంగా ఇది విజయవాడ ప్రజలకి తలమానికం కాబోతున్నాయి బెంజ్ సర్కిల్ ఫ్లైఓవరు,
అలాగే అమ్మవారి ఫ్లైఓవర్ అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ రాబోయే 3.5 సంవత్సరాల్లో ఆర్ఎన్బి ద్వారా ఈ రాష్ట్రంలో ఇంకా అనేక రకాలైనటువంటి రోడ్లు గాని బ్రిడ్జెస్ గాని అన్ని చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్దలు శంకరనారాయణ గారి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు అందరూ కూడా కలిసి ఆంధ్ర రాష్ట్రం రోడ్లు అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది అని చెప్పింది సందర్భంగా తెలియజేసుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క నేషనల్ హైవేస్ ఒక పక్క ఆర్ఎన్బి రెండు కలిసికట్టుగా ఎప్పుడో ప్రారంభించవలసిన పనులన్నీ కూడా ఈరోజు 14 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్ఎన్బి మంత్రిగా ఈ రోజున నూతనంగా నియమితులైన శంకర్ నారాయణ గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4వ తారీఖున ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల కార్యక్రమం సుమారుగా 13,000 కోట్ల రూపాయల ఎన్నో సంవత్సరాలుగా విజయవాడ నగరంలో అమ్మవారి చెంత కనకదుర్గ అమ్మవారి వారధి నిర్మాణం అంటే దుర్గమ్మ వారధి నిర్మాణం జరగాలని చెప్పేసి ఫ్లైఓవర్ జరగాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు జరిగిన నేతృత్వంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా సాకారం కాబోతా ఉంది. అట్లాగే బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం. ఇవే కాకుండా విజయవాడ నగరానికి ఏ రాష్ట్రం గుండా వెళ్ళాలన్నా విజయవాడ నగరంలో నుంచి వెళ్తూ కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా తీరని కోరికలాగా మిగిలిపోయిన అంటే ఈ రోజున బైపాస్ శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 4వ తారీఖున చాలా రాష్ట్రాల ప్రజలందరూ కూడా విజయవాడ నగరంలోంచి వెళ్తూ నరకయాతన పడుతున్న పరిస్థితుల్లో దాన్ని సెప్టెంబర్ 4వ తారీఖున శంకుస్థాపన చేస్తూ 2 సంవత్సరాల కాలంలో విజయవాడ ఔటర్ నిర్మాణం జరగబోతా ఉంది, పెద్ద ఎత్తున అభివృద్ధి జరగబోతా ఉంది. దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం, అమరావతిలో ఏదో వెళ్ళిపోయిందని విజయవాడలో అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి అనుకొని పేపర్లకు ఎక్కేవాళ్ళకి టీవీల ముందుకు వచ్చేవాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం, అమరావతి ప్రాంత అభివృద్ధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. గత 5 సంవత్సరాల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని పక్కన పెట్టి ఏమి చేయలేకపోయాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు అమరావతి రాజధాని, అమరావతి రాజధాని కాదని ఎవరు అంటానికి వీల్లేదు. విజయవాడ సిటీ ఈ ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మాటలతో కాలక్షేపం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేతలతో పనులు చేసి చూపించి మన ప్రాంతానికి వన్నె తెస్తారు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ విజయవాడ ఔటర్ అంటే విజయవాడ ఔటర్ నిర్మాణం అతి తొందరలోనే ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు నిజంగా వారు ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు మనం నిలబడ్డ ఫ్లైఓవర్ కానివ్వండి, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వారి నేతృత్వంలో జరిగినాయి. వారికి కూడా మీ అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు బలహీన వర్గాలకు చెందిన ఆ వ్యక్తి ఆర్ఎన్బి మంత్రిగా వచ్చి ఈ రాష్ట్రంలో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ని ఇంకా పరుగులు పెట్టించే రీతిలో మా శంకర్ నారాయణ గారి నేతృత్వంలో బాగా పనిచేస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.